అల్లం వెల్లుల్లి పౌడర్ని ఎప్పుడైనా చూసారా? ఈరోజు వీడియోలో నేను అల్లం వెల్లుల్లిని పౌడర్గా మార్చి చూపిస్తున్నాను. మనం ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పెట్టుకుంటాం కదా, అంత కష్టం అవసరం లేదండి. ఇలా పౌడర్ని చికెన్ కర్రీలో కాదు ఏ కర్రీలో వేసేసుకొని వండుకుంటే ఉంటుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు, చాలా ఈజీగా టేస్ట్ వచ్చేస్తుంది అన్నమాట ఏ కూరకైనా కానీ. మీరు చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా కానీ కొంచెం ఓర్పుతో ఈ అల్లం వెల్లుల్లి పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇంకా మీరు మసాలా పౌడర్స్ కూడా వాడనవసరం లేదు. ఈవెన్ బిర్యానీలో దగ్గర నుంచి చికెన్, ఫిష్ కర్రీ, ఏ కర్రీ, నాన్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఏదీ లేదండి. ఈజీగా ఈ అల్లం వెల్లుల్లి పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. బేసిక్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు అండి, చాలా ఈజీగా మనం ట్రై చేయొచ్చు ఇది. ఈ అల్లం వెల్లుల్లి ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ మనం ఫ్రెష్ అల్లం తీసుకోవచ్చు. మనం ఈ ప్రాసెస్కి ఎండిపోయిన అల్లం అలాంటిది తీసుకోవద్దు, ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లిని తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఈ అల్లం పీసెస్ అన్నిటిని కూడా మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వెల్లుల్లి అన్నిటిని కూడా బౌల్లోకి సిద్ధం చేసేసుకుంటాను. అల్లాన్ని కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. మీరు ఎంత చిన్నగా అంటే తురుముకుంటారో అంత తొందరగా మనకి ఇవి పౌడర్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ ముందే చెప్తున్నాను, అల్లం వెల్లుల్లి ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా ఓర్పు అనేది చాలా అవసరము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా పెట్టుకుంటే ఏంటంటే ఈ పేస్ట్ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము, టేస్ట్ ఉండదండి కూరలకి. అలాగ మనం నెలల పాటు వారాల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ ఉండదు, అలాగే ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ వస్తుందండి, నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకని ఇలా పౌడర్ చేసి ఈ డబ్బాలో స్టోర్ చేసుకున్నాను. నాకు ఏ కర్రీకైనా సరే భలే రుచి వచ్చేస్తుంది. ముందు వీడియో చూద్దాము. ఈ అల్లం ముక్కలన్నింటిని చిన్నగా కట్ చేసుకొని ఇలా నా దగ్గర కటర్ ఉందన్నమాట. సో ఈ కటర్లో చిన్ని చిన్ని పీసెస్ లాగా తురుముకుంటున్నాను. మిక్సీలో వేస్తే పేస్ట్ అయిపోద్దండి, కాకపోతే ఇలా తురుముకోవడానికి ట్రై చేయట్లేదు. లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఇలా తురుముకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి ముక్కలన్నింటిని కూడా ఒక ప్లేట్లోకి అనేది వేసుకోవాలి. నేను ఈ అల్లం వెల్లుల్లికి పొట్టు అనేది తీయలేదు, మీరు తీయనవసరం లేదండి. ఆ పొట్టు వల్ల పౌడర్ అనేది ఎక్కువ వస్తుంది, అండ్ పొట్టు కూడా మంచిదనమాట మనకి. సో పొట్టు తీయాల్సిన పని లేదు, పైపైన చిన్న చిన్నవి ఏమైనా ఉంటే తీసేవచ్చు. ఈ అల్లం వెల్లుల్లికి ప్రత్యేకత ఏంటి అంటే ఏ కూరకైనా సరే మంచి రుచి వస్తుంది. అంతేకాదు నాన్ వెజ్లో ఏమైనా మనం చికెన్, మటన్ అలాంటివి తొందరగా బాయిల్ అవ్వవు కదా, ఈ అల్లం వెల్లుల్లి ఉంటే తొందరగా ఉడుకుతుంది. అలాంటప్పుడు మనం అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకుని మిక్సీ జార్ మొత్తం వాసన వస్తూ ఉంటుందండి, నాకైతే భలే చికాకబ్బా నిజం చెప్పాలంటే. మనం వీటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం కూడా కష్టమేనండి, ఎందుకంటే ఫ్రిడ్జ్ అంతా వాసన వస్తుంది. కాబట్టి పౌడర్ ప్రిపేర్ చేసుకుందామనే థాట్ అనమాట. ఇప్పుడు మీరు వీడియో చూద్దాం. ఇప్పుడు ఈ అల్లము వెల్లుల్లి ఇవన్నీ కూడా నీట్గా కట్ చేసేసుకొని ఇలాగా ఒక ప్లేట్లో వేసేసుకొని పెట్టేసుకోవాలి. కరెక్ట్గా ఎండ గట్టిగా ఉంది అంటే డాబా పైన ఒక క్లాత్ వేసేసి ఆరబెట్టేయండి. లేదు ఇంట్లోనే చేసుకోవాలనుకుంటే ఇలా ప్లేట్లోనే ఉంచేసి మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టేసామనుకోండి, చక్కగా ఈ విధంగా డ్రై అయిపోతాయి. ఇందులో ఉన్న చెమ్మ తడారితే సరిపోదండి, మీకు ఈజీగా పౌడర్ అయిపోతుంది. మనకి ఇప్పుడు సీజన్, మనకి ఖచ్చితంగా సమ్మర్ సీజన్ అయితే ఏంటంటే తొందరగా డ్రై అయిపోతాయి. ఒక్కసారి ఎండలో వేసి ఉంచారంటే మొత్తం గట్టిగా సొంటి ఉంటుంది కదా, అలా అయిపోతుంది అన్నమాట. కాకపోతే వెల్లుల్లి అనేది కొద్దిగా చెమ్మ కలిగి ఉంటుంది, కాబట్టి అది కొంచెం అవడానికి టైం పడుతుంది. కాబట్టి ఇంట్లోనే ఇలా ఉంచేసేయండి మూతేసి, మనకి తొందరగా డ్రై అనేది అయిపోద్ది. కిచెన్లో కూడా ఒక పక్కకి పెట్టేశారంటే ఏం పాడవదు, చక్కగా డ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇంకొక బాండి తీసుకొని ఇందులో హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు తీసుకోండి. ఎల్ల ముక్కలు వెల్లుల్లి డ్రై చేసుకోవడం చాలా ఈజీ అండి, ఇంట్లో కానీ ఎండ బయటలో బయట కానీ పెట్టేవచ్చు. తర్వాత మనం ఈ పచ్చిశనగపప్పు హాఫ్ కప్ వేసాక ధనియాలు 2 స్పూన్లు, అలాగే జీలకర్ర 2 స్పూన్లు చొప్పున వేసుకోవచ్చు. మనం ఇక్కడ మసాలా కూడా వేసుకుంటున్నాము. ఇక్కడ నేను హోల్ గర్రం మసాలా యూజ్ చేస్తున్నాను. చక్కగా ఇందులో ఇలాచి, దాల్చిన చెక్క, అనాస పువ్వు ఇవన్నీ వేసుకుంటాం కదా, ఇవి వేసుకోవడం వల్ల మసాలా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. నేను విడిగా ఎప్పుడు కూడా మసాలా అంటే ధనియాల పొడి విడిగా, జీలకర్ర పొడి విడిగా, గరం మసాలా పొడి విడిగా, మటన్ మసాలా, ఫిష్ మసాలా ఇవన్నీ పెట్టుకుంటారు కొంతమంది, ఎందుకంత స్టోరేజ్ అవసరం లేదు. ఇలా అల్లం మసాలా పౌడర్ రెండు కలిపి ఒకే డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. చికెన్, ఫిష్, ఇంకా వెజ్ అండ్ నాన్ వెజ్ ఏదీ లేదండి. ఈవెన్ మనం పులుసుల రెసిపీలో కూడా
మసాలా కూడా చాలా ఇంపార్టెంట్ కదా, అప్పుడు కూడా ఇది వేసుకోవచ్చు. మనం ఇక్కడ పచ్చిశనగపప్పు ఎందుకు యూజ్ చేసామంటే గ్రేవీ కోసం యూజ్ చేసాము. చక్కగా ఏ కర్రీస్లోకైనా కానీ రుచి బాగుంటుందండి, ఇవి వేసుకోండి చాలా బాగుంటుంది. నేను చెప్తున్నాను కదా మీరు ఇది వేసుకుంటే గ్రేవీ అనేది వస్తుంది అండ్ బాగుంటుంది టేస్ట్ కూడా, ఏ కర్రీకైనా పర్వాలేదు. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ఇక్కడ ఎండబెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసి ఒకసారి వేయించుకుందాము. ఆ చెమ్మంతా కూడా ఆరిపోతుంది అన్నమాట. చూసారు కదా అలా క్రంచిగా అన్నీ కూడా వేపుకోవాలన్నమాట. మనం మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేస్తే ఆ అల్లంలోనూ అలాగే వెల్లుల్లోనూ ఉన్న చెమ్మ కూడా ఆరిపోతుంది అన్నమాట. చాలా సింపుల్గా ఉంటుందండి, చూడటానికి మీకు కష్టంగా ఉన్నా కానీ ఒకసారి చేసి పెట్టుకున్నారనుకోండి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అల్లం వెల్లుల్లి పౌడరు. చక్కగా మనం ఇక్కడ మసాలా అల్లం వెల్లుల్లి పౌడర్ ప్రిపేర్ చేసేసాము. ఇలా మనం కచ్చాపిచ్చిగా మిక్సీ చేసుకుంటే భలే ఉంటుందండి, అంటే నోటికి తగులుతూ ఉంటే బాగుంటుంది కదా. నిజంగా నాన్ వెజ్ రెసిపీస్లో కచ్చాపిచ్చిగా ఉంటే ఆ రుచే వేరు. రోల్లో మనం చేసుకున్నట్టు ఉండాలంటే ఇలా చేసుకోవచ్చు. ఇది ఇంకా మెత్తని పౌడర్ చేస్తాను నేను, ఇలా నాకు అస్సలు సాటిస్ఫాక్షన్గా లేదు అందుకని చెప్పి. ఇప్పుడు కొంచెం చెమ్మచెమ్మగా ఉంటుంది, మిక్సీ చేసాం కదా హైట్ మీద అలా ఉంటుంది. ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ మనం ఫ్యాన్ గాల్లో అలా వదిలేసామంటే ఇది సపరేట్గా వేరువేరుగా అయిపోతుంది, స్టిక్కీ స్టిక్గా అయిపోద్ది. అప్పుడు మనం మళ్ళీ అగైన్ మిక్సీ చేసుకుంటే మెత్తని పౌడర్ అవుతుంది అన్నమాట. లేదు వద్దు అనుకుంటే ఇలాగే వాడచ్చు, ఏమాత్రం పాడవదు. గుడ్ స్మెల్తో మంచి అరోమాటిక్గా చాలా బాగుంటుంది. ఇలాగే మీరు కర్రీస్లో వాడేయచ్చు. ఈ ప్రాసెస్ అంతా మాత్రం 2 డేస్ టైం పడుతుంది, అంటే అల్లం వెల్లుల్లి ఎండడానికి ఇప్పుడు అంటే ఎండలు లేవు కాబట్టి మనకి టైం అనేది పడుతుంది. రైనీ సీజన్ వింటర్ సీజన్ కాబట్టి, మళ్ళీ సమ్మర్ సీజన్ అనుకోండి చక్కగా డ్రై అయిపోయి ఇలా మెత్తని పౌడర్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి నేను మళ్ళీ ఫ్యాన్ గాల్లో ఉంచి అందులో చెమ్మంతా ఆరిన తర్వాత మళ్ళీ నేను మిక్సీ అనేది చేశానన్నమాట. తర్వాత మనం ఏదైనా జాడీలో అనేది స్టోర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం చక్కగా ఇలా అల్లం వెల్లుల్లి పౌడర్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసాము. నేను ఈజీ అని ఎందుకు అంటున్నానంటే ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము అని అనిపిస్తుంది మనసుకి, నెక్స్ట్ వచ్చి కూరలు రుచిగా ఉంటాయండి, అందుకని ఇంత ఇలా చెప్తున్నాను. కర్రీస్ అన్నీ కూడా బెస్ట్ సూటబుల్ మసాలా పౌడర్ అనమాట, అన్ని కర్రీస్కి ఇది వాడచ్చు. మీకు ఎలా అనిపించిందో ముందు కామెంట్ చేయండి. మీకు ఇంత ప్రాసెస్ అవసరం లేదనుకుంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా స్క్రీన్ మీద, మీరు అలాగే ట్రై చేయండి. కచ్చాపిచ్చిగానే మిక్సీ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మళ్ళీ ఒకసారి ఈ పౌడర్ని డ్రై చేసుకొని మిక్సీ చేసుకుంటే మెత్తని పౌడర్ అనేది రెడీ అయిపోద్ది. ఓకేనా, ఈ వీడియో యూస్ఫుల్ అయిందో లేదో మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on